చంద్రబాబు నాయుడు వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతుంది. ఎవరితో పనవుతుందని అనుకుంటే వాళ్లతో రాసుకు పూసుకు తిరగటం, పనైపోయేంత వరకు వాళ్లతో చాలా ఆత్మీయంగా వెలగటం చంద్రబాబుకు బాగా అలవాటైన పని. అఫ్కోర్స్ పనైపోగానే ఎంతటి వాళ్ళైనా సరే కరివేపాకు లాగా తీసేయటం కూడా చంద్రబాబు లక్షణమే అనుకోండి. ఇప్పుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యవహారం అలాగే తయారైనట్లుంది. ఎలాగైనా సరే బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలన్నదే చంద్రబాబు ప్రయత్నం. అయితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిజస్వరూపం తెలిసిన నరేంద్ర మోదీ ఏమాత్రం కూడా అసలు ఈయనకు అవకాశం ఇవ్వడం లేదు. రేపటి ఎన్నికలకు ముందు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఇప్పటికైతే చంద్రబాబు గురించి ఆలోచించడానికి కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అస్సలు ఇష్టపడటం లేదన్నది వాస్తవం. మోదీ లేదా కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ కూడా చంద్రబాబుకు దొరకనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకనే పవన్ను రంగంలోకి దింపారు. అయితే ఈ విషయంలో పవన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మోదీ కాదు కదా, అమిత్ షా అనే పవన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో వాళ్ళ దగ్గర పవన్ వెయిట్ సరిపోదు అని చంద్రబాబుకు క్లియర్గా అర్థమైపోయింది. అందుకనే వ్యూహాత్మకంగా రజనీకాంత్ను ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీని ముఖ్య అతిథిగా పిలిపించారు. సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాతో రజనీ మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. అందుకనే తన ఆలోచనను రజనీ ద్వారా చెప్పేందుకు బాబుగారి ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం పెరిగిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే రజనీకాంత్ ప్రభావం తమిళనాడులోనే జీరో. మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్ విషయాల్లో రజనీకాంత్ చెప్పిన మాటలను దేశ ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ ఎందుకు వింటారు? పైగా ఆంధ్రప్రదేశ్లో రజనీకాంత్ ప్రభావం దాదాపు చల్లని నీళ్లే. అలాంటిది రజనీ చెప్పారని చంద్రబాబుతో పొత్తుకు రెడీ అయితే జరగబోయేదేమిటి మోదీకి తెలియదా? గత అనుభవాలను మోదీ అంత తేలిగ్గా మర్చిపోయే రకం కాదని అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ తన ప్రయత్నాలు తాను చేసుకోవటమే చంద్రబాబుకు ముఖ్యంగా మారింది కాలం. కాబట్టి పవన్ను పూర్తిగా సైడ్ చేసి మరీ వ్యూహాలు పన్ని ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇదంతా చూస్తుంటే అవకాశం కోసం ఎవరినైనా ఎంతకైనా లాగి పాడేయడంలో చంద్రబాబు దిట్ట అని క్లియర్గా అర్థమవుతుంది.